ఈరోజు మనమందరూ కూడా ఇక్కడ కూర్చొని గర్ల్స్ చైల్డ్ రైట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. చైల్డ్ లేబర్ రెడ్యూస్ చేస్తూ చైల్డ్ మ్యారేజెస్ ని రెడ్యూస్ చేయాలా అని ముఖ్యమంత్రి గారు ఒక కథ కాబట్టి ఈరోజు అమ్మఒడి ద్వారా ప్రతి ఒక్క మదర్ని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ 15,000 ఇస్తాం. అదేవిధంగా నాడు నేడులో కూడా ఈరోజు మంచి స్కూల్ ఇస్తూ కూడా గర్ల్ చైల్డ్ని కూడా మేము ప్రోత్సహిస్తున్నాం. మంచి న్యూట్రిషన్ ఫుడ్ కూడా మనం పెడుతున్నాం. అదేవిధంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కేజీబీవీ స్కూల్లో అయితేమి స్కూల్స్లో అయితేమి ఆడపిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం. అదేవిధంగా శానిటరీ నాప్కిన్స్ కూడా మెన్స్ట్రుయల్ హైజీన్ కోసం ఈరోజు స్వేచ్ఛ ద్వారా ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆడపిల్లలు ఎక్కడున్నా కూడా సురక్షితంగా ఉండాలి అని మనము ఈరోజు దిశ ద్వారా ఆడపిల్లలను అందరినీ కూడా ఈరోజు మనం వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ప్లీజ్ డౌన్లోడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడుంటే కూడా మీరు సెక్యూర్గా ఉండండి. ఇవన్నీ ప్రభుత్వం తరఫున మనం చేస్తున్నాం. ఆడపిల్ల తన హక్కు ఎక్కడ కూడా కోల్పోకూడదు అని మనము గవర్నమెంట్ తరఫున జగన్ మరీ ముఖ్యంగా ఆడపిల్ల తరఫున ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మనం ఈరోజు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అదేవిధంగా ఫిజికల్గా మెంటల్గా ఆడపిల్లలు దే షుడ్ బి రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ కూడా. ఆడపిల్లలు రెడీగా ఉండాలని వాళ్ళ హక్కుని ప్రొటెక్ట్ చేస్తూ కూడా ఈరోజు మంచి న్యూట్రిషన్ ఫుడ్ కూడా అందజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా మెరుగుగా ఆడపిల్లలందరూ కూడా అంటే ప్రతి చైల్డ్ కూడా 0 to 6 ఇయర్స్ బాగుండాలి అని మన డిపార్ట్మెంట్ తరఫున స్టాండర్డ్ గ్రోత్ని కూడా మనము చెక్ పెట్టున్నాం. అప్పటికప్పుడు మనము వెయిట్స్ని కూడా చెక్ చేస్తూ ద గర్ల్స్ చైల్డ్ షుడ్ బి వెరీ హెల్దీ అనే విధంగా ఈరోజు అటువంటి కాంట్రిబ్యూషన్ మనం ఇవ్వాలి అని మన ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా మనం చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఈ యొక్క డిపార్ట్మెంట్ ద్వారా మనం చైల్డ్ ఎడ్యుకేషన్ని చైల్డ్ హెల్త్ని ప్రమోట్ చేస్తున్నాం. అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ని ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా డీసీపీఓ ద్వారా జీసీడీఓ ద్వారా కూడా మనము దాన్ని ఎప్పటికప్పుడు మనం మీటింగ్స్ పెట్టుకుంటూ కూడా సీడీపీఓ ద్వారా కూడా మనం దాన్ని చెక్ పెట్టే విధంగా చూస్తున్నాం. మనము నేను ఇప్పటి చెప్పినట్లు కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం వైపు మనం చేస్తున్నాం. ఎక్కడ చైల్డ్ మ్యారేజ్ జరిగితే కూడా ఇమీడియట్గా ఫ్యామిలీస్ మనము కేసెస్ కట్టుతున్నాం. అదేవిధంగా హోమ్ తీసుకుంటున్నాం, ఆ పాపని ఎడ్యుకేట్ చేస్తున్నాం, పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇంకా గ్రామ పోలీస్, మహిళా పోలీస్ ఈ సచివాలయ వ్యవస్థలో గ్రామ మహిళా పోలీస్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు మహిళలందరికీ కూడా డొమెస్టిక్ వైలెన్స్ తగ్గించే విధంగా అదేవిధంగా గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ కోసం ఎక్కడ కూడా ఆమె ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. స్కూల్ పోయే పిల్లలు అయితే మీ కాలేజ్ పోయేవాళ్ళని ఒక ఎప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మనము కూడా ప్రతిరోజు కూడా అప్డేట్ అవుతున్నాం సచివాలయం ద్వారా. ఇవన్నీ కూడా ఎందుకు చేసుకుంటున్నామంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ కోసం చాలా చిత్తశుద్ధితో పనిచేసి ప్రతి ఒక్క స్టెప్లో కూడా మనం జాగ్రత్తగా వెళ్తున్నాం. అయితే ఆడపిల్లలు మీరు కూడా ఈరోజు టెక్నాలజీతో అప్డేట్ కావాలి. ఈరోజు టెక్నాలజీ యుగం. మీరు కూడా ఇంట్లో కూడా అమ్మ నాన్నతో ఎప్పుడైనా మాట్లాడాలంటే కూడా మీరు కూడా చాలా ఓపెన్గా మాట్లాడాలి. ఏదైనా జరిగినా కూడా అటువంటి సంఘటనలు అమ్మ నాన్న అమ్మకు మంచి బెస్ట్ ఫ్రెండ్ ప్రపంచంలో ఎవరు లేరు కాబట్టి డిస్కస్ చేయండి. ఓపెన్ అప్ విత్ టీచర్స్, ఓపెన్ అప్ విత్ పేరెంట్స్. మీరు ఎంత ఓపెన్ అప్ అయితారో అంత మీకు ఒక డిస్కషన్స్కి ఒక చోటు ఉంటుంది. సో ఆడపిల్లలందరూ కూడా ఇంకా ఎక్కువగా ఎదిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఓపెన్ అప్ విత్ టీచర్స్ ఇన్ ద స్కూల్. చాలా బాగా పేరెంట్స్తో డిస్కస్ చేయండి. ఎటువంటి పరిస్థితిలో మీరు ఏదైనా జరగడానికి జరిగితే కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఓపెన్ అప్ కావాలి అని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా దిశ ద్వారా కూడా పిల్లలందరూ కూడా గర్ల్స్ హెల్త్ ప్రొటెక్షన్ 0 FIR
ఇవన్నీ కూడా ఆడపిల్లల ప్రొటెక్షన్ కోసం ఉంది. దయచేసి ఈ యొక్క గర్ల్స్ చైల్డ్ ప్రొటెక్షన్ డే మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ లెట్ అస్ ఫైట్ టుగెదర్ అని చెప్తున్నారు. లెట్ అస్ ఫైట్ ద వరల్డ్ టుగెదర్. ఎందుకంటే బాబు ఆడపిల్లలు చూడ ఎంత డిసిప్లిన్ గా ఉంటారు, బాయ్స్ చూడండి, బాయ్స్ చూడండి, మీరు కూడా గర్ల్స్ పట్ల మీ ఇంట్లో అక్క చెల్లెలు ఎట్లా చూసుకుంటారు అట్లే కూడా బయట ఉన్న స్కూల్లో ఉన్న ఆడపిల్లల పట్ల మీ సహనం కూడా అట్లే ఉండాలి. అప్పుడే ఒక మంచి సమాజం మనం నిర్మాణం చేస్తాం. సో గతంలో కూడా మనం చెప్తుంటాం ఒక ఝాన్సీ రాణి ఇట్లా చేసింది ఫ్రీడమ్ కోసమని, ఒక పాలిటిషియన్గా ఇంద్రాగాంధీ చేశారు, జయలలిత చేశారని వింటుంటాం. బట్ ప్రతి ఆడపిల్ల కూడా ధైర్యంగా ఏ ఒక్క సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేయగలుగుతారో, ఎట్లా చేయగలుగుతారో, మీరు కూడా మీ స్థాయిలో అటువంటి ఎన్లైటెడ్ ఉమ్మన్గా మీరు నిలబడచ్చు. సో స్టాండ్ అండ్ ఫైట్ అండ్ ప్లీజ్ కమ్ అప్ ఇన్ లైఫ్ అని చెప్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గవర్నమెంట్ ఆఫ్ రెమోర్నడి సపోర్టింగ్ ది గర్ల్ సైడ్ ఇన్ ఎవ్రీ స్టెప్. సో లెట్ అస్ జాయిన్ టుగెదర్ అండ్ వి ఆల్ ఫైట్ టు ది రైట్ టు ప్రొటెక్ట్ ది రైట్ ఆఫ్ ది గర్ల్ సైడ్ అని చెప్తూ నమస్కారం. ఇందాక వేదిక మీద థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు దయచేసి అందరూ కూడాను ప్లేటింగ్ సిద్ధంగా అందరూ కూడాను ప్లేటింగ్ చేసి కార్యక్రమాన్ని అదేవిధంగా మన గవర్నమెంట్ జగన్ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ కోసం అన్ని రకాల మెషర్స్ ఈరోజు తీసుకున్నాము. అమ్మఒడి ద్వారా చాలామంది ఆడపిల్లలు కూడా ఇప్పుడు చాలామంది స్కూల్స్కి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ కొంతవరకు అరికట్ట దాంట్లో మన గవర్నమెంట్ చూసుకున్నాం. దిశ యాప్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఎంతోమంది ఆడపిల్లలు చాలా సెక్యూర్డ్గా ఉంటున్నారు. అదేవిధంగా స్కూల్స్లో కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కేజీ స్కూల్స్లో ఆడపిల్లల సెక్యూరిజం కోసం మేము చాలా వరకు కూడా మన ప్రభుత్వం చాలా 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మనం ఈరోజు వెళ్తున్నాం. అదేవిధంగా వాళ్ళ గ్రోత్ కూడా చిన్న వయసులో నుంచి అంగన్వాడీ వయసు నుంచి కూడా ఆడపిల్లలకు చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఆడపిల్లలను దృష్టి పెట్టుకొని ఈరోజు మనం ప్రతి ఒక్క వాక్ ఆఫ్ లైఫ్లో కూడా వాళ్ళకు తోడ్పడి ఉంటూ వాళ్ళ రక్షణను, అదేవిధంగా వాళ్ళ ఎడ్యుకేషన్ను, వాళ్ళ హెల్త్ పరంగా కూడా ఈరోజు గవర్నమెంట్ 100% అడుగు వాళ్ళందరి ఆడపిల్లలందరూ కూడా ఒక భరోసా కల్పిస్తూ మేము ఉన్నాము అనే గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సక్సెస్ఫుల్గా ఉన్నాము. ఈరోజు అదేవిధంగా ఆడపిల్లలందరితో కలిసి ప్రోగ్రామ్ చేస్తాం.